హాయ్ అండి, మొన్న కవి నేను కవింత డైరెక్టర్ విజయ్ చౌదరి. మొన్న ఆల్రెడీ కవింత సినిమాని మేకింగ్ ట్రయల్కి వదిలాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ దానికి మీడియా ప్రముఖులు అండ్ మీడియా మిత్రులైన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మీ సహకారం లేకుంటే మేము ఏది చేయలేం. మీరు ఆ మేకింగ్ ట్రైలర్ కల్పించిన ఆదరణ వల్లే ఇప్పుడు మేము ఇవాళ 35th థియేటర్ అమ్మడం జరిగిందండి. దాని ప్రెస్ నోట్ రిలీజ్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పటిదాకా అన్నీ చెప్పాం కదా, ఇప్పుడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం కోసమే ప్రెస్ మీట్ పెట్టాం. 35th థియేటర్ అమ్మామండి. రెవెన్యూ ఇవాళకి ఒక చిన్న సినిమాకి మేము అమ్మిన రెవెన్యూ మాకు ఇవాళకి అందుకున్నది 29,70,000 రూపాయలు అండి. 15th ఆడియో ఫంక్షన్ అనుకుంటున్నాం. ఈ 15th లోపు ఒక 50-60 థియేటర్లకు రీచ్ అవుతాం. 15th నుంచి సినిమా రిలీజ్ టైంలో ఇంకొక 50-60 థియేటర్లు ఇంకా అమ్మి ఒక 120-150 థియేటర్లని అమ్మగలుగుతామని నమ్ముతున్నాం. దానికి అందరి సపోర్ట్ ఉంది. రీసెంట్లీ మా తుమ్మలపల్లి రామ్ సత్యనారాయణ గారు కూడా సపోర్ట్ చేశారు. అట్లాగే ప్రతి ఒక్కరూ కాన్సెప్ట్ వైజ్ వెళ్ళడం వల్ల, మీడియా అంతా చూపించిన ఆదరణ వల్ల, సినిమాని బేస్ చేసుకొని మేకింగ్ ట్రైలర్ చూసుకొని అందరూ ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒక్కో చోట 60,000 కమ్మే, ఒక చోట 70,000 కమ్మే, ఒక చోట 100,000-110,000 నమ్ముతున్నాం థియేటర్లు. మెయిన్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కాకుండా సామాన్య పీపుల్ కూడా, మామూలు పీపుల్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒక వైజాగ్ థియేటర్ దగ్గర విజయనగరం అయితే ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి చెరో 35,000 పెట్టుకుని 70,000 పెట్టి తీసుకున్నారు. కర్నూలు అమ్మాం, పాయకరావుపేట అమ్మాం, రాజమండ్రి అమ్మాం, కాకినాడ అమ్మాం. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా మాకు సపోర్ట్ చేసి ప్రతిదీ మీ ద్వారానే చేస్తామని డిస్ట్రిబ్యూటర్లకు విన్నవించుకుంటున్నాం. దానికి డిస్ట్రిబ్యూటర్లకి మీకు ఏ ఏరియాలో మేము అయితే థియేటర్లు అమ్ముతున్నాం వాళ్ళందరినీ మీకు అనుసంధానం చేయడం చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే ఒక డైరెక్టర్ కొత్తగా వచ్చి ఒక నిర్మాతకు చెప్పి అతను ఒప్పించి సినిమా ప్రొడక్షన్ అంటే తీయగలిగాడు, కానీ సినిమా తీసిన తర్వాత దాన్ని థియేటర్ వరకు తీసుకురావడం అనేది చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వారానికి 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ రోజులో 10 సినిమాలు రిలీజ్ అయితే ప్రేక్షకుడికి ఏ సినిమా చూడాలో ఏ సినిమా చూడకూడదు తెలియని పరిస్థితిలో ఉంది. దానికి విపరీతం పబ్లిసిటీ ఖర్చు పెట్టాలి. అంటే ఒక సినిమా తీయడానికి ఎంత ఖర్చు అవుద్దో ఇంచుమించుగా పబ్లిసిటీ కూడా అంత ఖర్చు పెడితేనే ఆడియన్స్ దగ్గరికి సినిమా రీచ్ అవుద్ది. ఇలా చేయాలంటే చాలా కష్టమైన పని జరుగుతుంది. ఇవాళ ఒక చిన్న సినిమాకి పొటెన్షియాలిటీ తక్కువ ఉంటుంది. అలాగే ఒక ఎగ్జిబిటర్ కూడా ఒక థియేటర్ ఇవ్వాలంటే పెద్ద హీరో సినిమాకో లేకపోతే ఒక ఇతర లాంగ్వేజ్ వచ్చిన సినిమాకో డబ్బింగ్ సినిమాకో క్యాస్టింగ్ ఉన్న సినిమాకి థియేటర్ ఇవ్వడానికి ముందుకు వస్తారు తప్ప ఈ చిన్న సినిమాకి థియేటర్ ఇవ్వడానికి ముందుకు రాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ త్రిపురనేని విజయ్ ఒక కొత్త సిస్టమ్ని అవలంబించి ఏ ప్రతి ప్రాంతీయ ఏ అన్ని ప్రాంతాల్లో కూడా ఒక థియేటర్ వైజ్గా సినిమాని అమ్ముతాను. అది కూడా ఆ థియేటర్ వాడికి నష్టం వస్తే ఆ నష్టంలో కూడా నేను షేర్ చేస్తాను, మళ్ళీ 30% అందకిస్తానని ఒక కొత్త కాన్సెప్ట్తో అతను ముందుకు వచ్చాడు. చాలా హర్షించదగ్గ విషయం అది. ఎందుకంటే ఈవేళ సినిమా ఈజీగా తీసేయచ్చు, ఇలా 5D టెక్నిక్ వచ్చింది, లేకపోతే ఇంకో టెక్నిక్ వచ్చింది, లేదా రెడ్ కెమెరాతో తీయచ్చని ఎంతోమంది కొత్త కొత్తగా సినిమాలు తీస్తున్నారు. అవి అవగాహన లేకుండా సినిమా తీయడం వల్ల ఏంటంటే అది థియేటర్ వరకు రీచ్ అవ్వలేక చాలా సినిమాలు మధ్యలో ఆగిపోతున్నాయి. అలా కాకుండా ఇతను ఒక సినిమా తీసి దాన్ని చక్కగా ప్రమోట్ చేసి రిలీజ్ చేసే సిస్టమ్ ఉన్న వరకు వచ్చాడు కాబట్టి ఈ సినిమా 100% థియేటర్ వరకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇతను టాలెంట్ చూసి సినిమా 100% సక్సెస్ అవుద్దని నేను నమ్ముతున్నా. ఈరోజు 35 థియేటర్ని సక్సెస్ఫుల్గా సామాన్యుడి సినిమాగా సామాన్యుల వద్దకి ప్రతి థియేటర్ బుక్ చేసుకొని వాళ్ళు కూడా నిరుద్యోగిగా ఉన్నటువంటి ఒక నిరుద్యోగి లేదా వ్యాపారంలో దక్షత ఉన్నటువంటి ఒక దక్షతాపరుడు ఒక సినిమాలో అతని తాలూకా పార్టిసిపేషన్ ఉంటూ ఎక్కువ నష్టాలు కానీ ఎక్కువ లాభాలు కానీ చవి చూడకుండా వస్తే ఎక్కువ లాభం పోతే తక్కువ నష్టం అన్న టైపులో ఒక ఈవెంట్గా ఒక ముందుకు వెళ్ళి ఏ విధంగా చేయాలి అన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కోసం వచ్చేటువంటి ప్రతి యువతకు కూడా ఈ సినిమా ఉపయోగపడాలని, మనం కూడా దీని మీద ఎక్కువ లాభాలు ఆర్జించాలన్నటువంటి ఇది కాకుండా వచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా అందరూ షేర్ చేసుకునే విధంగా దీనంతటిని కూడా డిస్ట్రిబ్యూటర్లకి అనుసంధానం చేస్తూ ఈ తాలూకా సామాన్యుడి వద్దకే సినిమా అనేటువంటి ఒక ప్రక్రియలో కవింత సినిమాని ఈరోజు మేము చేస్తున్నాం. కాబట్టి ఆ కార్యక్రమానికి మీరందరూ కూడా మన విచ్చేసి మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఈరోజు యూట్యూబ్లో కానీ పబ్లిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు మా తాలూకా సినిమాని చాలా మటుకు చేరవేశారు. కాబట్టి ఈ తాలూకా 35 థియేటర్లు అనేవి ఈ లిటిల్ స్పాన్లో థియేటర్లు వచ్చేయంటే దాని తాలూకా సక్సెస్ అంతా కూడా మాది కాదు, అది మీదే. కాబట్టి ఈ తాలూకా మీ సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా ఇలాగే అందించి ఈ కవింత సినిమాని ముందుకు తీసుకువెళ్ళి ఈ కొత్త వరవడిని
నిరుద్యోగులకి, పబ్లిక్కి, డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్ ఓనర్స్కి అందరికీ కూడా మీరు చేరువయ్యే విధంగా మీరు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. మీ అందరి తాలూకు ఆశీర్వాదంతో ఈ సినిమా అనేది సక్సెస్ చేయాలని మేము తీసుకునేవాళ్ళం. అయితే ఈ సినిమాలో పల్లెటూరు ఎన్విరాన్మెంట్లో కంప్లీట్ చాలా స్టోరీలు వచ్చినాయి ఇంతకుముందు, కానీ ఈ సినిమాలో కొంచెం నేటివిటీకి దగ్గరగా వెళ్ళి మన పల్లెటూరులో ఏం చూస్తాం, ఆవులు గేదెలు దగ్గర నుంచి మొత్తం మన ఆ ఎన్విరాన్మెంట్, కోడికోతలు, ఆ గడ్డిమేట్లు, చెరుకు వాముల దగ్గర నుంచి అన్నీ రిలేషన్స్ ఎలా ఉంటాయి, పల్లెటూర్లలో ఫాదర్ మదర్ రిలేషన్ ఎలా ఉంటుంది, సన్ ఫాదర్ రిలేషన్ ఎలా ఉంటుంది, కామెడీ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎలా మూవ్ అవుతూ ఉంటారు పల్లెటూరులో ప్రతిదీ. అంటే మనం మామూలుగా అయితే పల్లెటూరు అనగానే పైపైన చూపించుకోవడం కాకుండా దాన్ని డీప్గా దాని అందాలు, పల్లెటూరు అందాలు, అక్కడ ఉన్న లొకేషన్స్, అక్కడ ఉన్న రిలేషన్స్, కామెడీ, న్యాచురల్ కామెడీ అండి. పల్లెటూరులో ఎలాంటి కామెడీ అయితే జరుగుతుంది అలాంటి కామెడీ ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది మొత్తం కంప్లీట్ సినిమా అంతా కూడా. కొంచెం న్యాచురల్టీ దగ్గరగా అద్భుతమైన లొకేషన్స్లో చేయడం జరిగింది. ఇంకా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి మొత్తం సినిమా అంతా విజువల్గా కానీ మ్యూజికల్గా కానీ ఎక్కడా రాజీ పడకుండా ప్రొడ్యూసర్ గారు చాలా అంటే దాన్ని ప్రొడక్ట్ని ఏదో మనం చేసాము అన్నట్టు కాకుండా దాన్ని ప్రేమించి ఒక బాగా రావాలి ప్రొడక్ట్ అని ప్రొడ్యూసర్ గారు చాలా ఎక్కువ బడ్జెట్, అంటే ఎక్కువ బడ్జెట్ ఇన్ ది సెన్స్ చిన్న మూవీస్లో ఎక్కువ బడ్జెట్లో చిన్న సినిమాలో పెద్ద సినిమాగా దీన్ని తీర్చిదిద్దారు. అంతేకాకుండా మొత్తం కో ఆర్టిస్టులు, యాక్టర్స్ కూడా బాగా చేయడం జరిగింది. ఈ మూవీ ద్వారా నేను ఇలా లాంచ్ అవడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూటర్ విధానం కానీ ఇది రిలీజ్ చేసే విధానాన్ని మీరందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. కవింత అనే మూవీలో నేను ఒక రోల్ ప్లే చేస్తున్నాను, ప్రాపర్ పల్లెటూరు అమ్మాయి రోల్. దీంట్లో లంగవణి తప్ప ఇంకా వేరే ఆప్షన్స్లో కనిపించాను. సో ఒక అందమైన విలేజ్ లవ్ స్టోరీలో నేను మంచి క్యారెక్టర్ ప్లే చేసినందుకు మా డైరెక్టర్ విజయ్ గారికి చాలా థ్యాంక్స్, అండ్ అలానే మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ పుబ్బుల చాలా చాలా థ్యాంక్స్, బికాస్ ఇలాంటి రోల్లో నాకు ఇంత అందమైన లొకేషన్స్లో మేబీ ఇప్పటి వరకు నేను లేదు అండ్ దొరుకుతుందో లేదో అనుకొని ఐ రియలీ వాంటెడ్ టు పిక్ దిస్ రోల్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఫర్ చూసింగ్ మీ టు ప్లే రాణి. అందమైన లొకేషన్స్, లంగా ఓడిని, లాంగ్ జడ, ఒక ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా నాకు చూపించారు. నేను తెలుగు అమ్మాయి కాకపోయినా నాకు తెలుగు అంత మంచిగా రాకపోయినా నాకు ప్రాపర్గా డైలాగ్స్ చెప్పించారు. అండ్ యా, మ్యూజిక్ చాలా చాలా అందంగా ఇచ్చారు సునీల్ గారు. అండ్ మేకింగ్ చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది మేకింగ్, అది వీడియోస్ కూడా కాదు, జస్ట్ పిక్చర్స్కి, లొకేషన్స్కి, టెక్నీషియన్స్ వర్క్కి అండ్ డైరెక్షన్కి అన్నిటికీ ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మేము ఆడియో లాంచ్ కూడా సక్సెస్ అవుతుంది అని కోరుకుంటున్నాను. అండ్ మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ మా హీరో మాట్లాడినట్టు చాలామందికి రీచ్ అవ్వాలి, ఒక మంచి కొత్త కాన్సెప్ట్తో బయటకు వచ్చారు. అండ్ ఐ హోప్కి అందరికీ రీచ్ అవుతుంది. అండ్ చాలా అందమైన సబ్జెక్ట్, ఐఎమ్ ష్యూర్ అందరికీ నచ్చుతుంది, బికాజ్ కామన్ ఇప్పుడు ఈ మధ్య వస్తున్న మూవీస్లా కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ. అండ్ ఇంకా టెక్నీషియన్స్ చాలా బాగా చేశారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్స్ బోత్ ఆఫ్ మై డిఓపీస్ కార్తీక్ ఘటమనేని అండ్ శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. అండ్ ఇంకా ఇంకో ఆర్టిస్ట్ నాకు వింత పాత్ర ఇచ్చాడు విజయ్, ఆ క్యారెక్టర్ పేరు సోగ్గాడు సోమనాద్రి అండి. సోమన్ బాబు గారు రింగ్ కూడా పెట్టాడు అందరూ నాకు. క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పల్లెటూరులో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య కామెడీ ఎలా ఉంటుంది, అసలు మాస్ అంటే ఎలా ఉంటుంది అంటే డెఫినెట్గా కవిన్ సినిమా చూడాల్సిందేనండి. ఈ మధ్యకాలం వచ్చిన మాస్ సినిమాలతో కంపేర్ చేసుకుంటే విజయ్ బీభత్స అని మాస్ సినిమా చేశాడు. అసలు మాస్ ఆడియన్స్ సినిమా చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అంత బాగా చేశాడు సినిమా. ఇంకా హీరో హీరోయిన్ అంటే హీరో బాగా కష్టపడ్డాడు. హీరో ఆ సినిమా కోసం చాలా చాలా కష్టపడి ఎలా క్యారెక్టరేషన్ ఎలా కావాలి, ఏ విధంగా ఉండాలి, ఆ పల్లెటూరు క్యారెక్టరేషన్ అది అంతా ఓన్ చేసుకొని పోవడం చాలా కష్టపడి చేశాడు. ఒక మాస్ విలేజ్లో ఉన్న కుర్రోడు ఒక మంచి డబ్బు సంపాదించాలని ఒక సిటీకి వస్తే ఆ కనెక్టివిటీ ఉన్న క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది అనేది మనం సినిమాలో చూడాలి. చాలా చాలా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ గారు విజయ్కి దొరకడం నిజంగా అదృష్టం.